మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరిట మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నానండి. గత కొద్ది రోజులుగా మనందరం కరోనా తీగల గురించిన వార్తలతో గృహ నిర్బంధంలో సతమతమైపోతున్నాం. మన ప్రధాని గారు కూడా ఏప్రిల్ నెల 14వ తారీఖు వరకు లాక్డౌన్ని విధించారు. క్రైస్తవులైన మనకి లాక్డౌన్ అనగానే ఒక మాట గుర్తుకు రావాలి, అదేంటంటే నీల్ డౌన్. లాక్డౌన్ అనగానే నీల్ డౌన్ అనే మాట మనకు గుర్తుకు రావాలి. నీల్ డౌన్ అంటే మోకరించి ప్రార్థన చేయాలి అని. చాలామంది క్రైస్తవులైన మనం కూడా ఇటలీలో అంతమంది చనిపోయారు, అమెరికా పరిస్థితి ఇది, మన దేశం ఎలా ఉంది, ఈ వార్తలు వాట్సాప్ల్లో, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్స్లో, సామాజిక మాధ్యమాలలో పంచుకోవటం తప్ప ఎంతమంది ప్రార్థన చేస్తున్నాం? ఒక్కసారి మనల్ని మనమే ప్రశ్నించుకుందాం. నా సహోదరుల సహోదరి, వాక్యం ఒక మాట చెప్తుంది. యెషయా గ్రంథం 62వ అధ్యాయం 7వ వచనంలో, యెహోవా జ్ఞాపకర్తలారా మీరు విశ్రమించకుడి, యెహోవాను విశ్రమింపనీయకుడి. అంటే మనం ప్రార్థన చేయాలి, దేవునికి మొర్ర పెట్టాలి. ఎంతమంది మనం వీటి కొరకు ప్రార్థన చేస్తున్నాం? కరోనా తెగులే కాదండి, కనిపించకుండా ఎంతోమంది అన్నం లేకుండా ఇబ్బంది పడి కష్ట నష్టాలతో గర్భిణీ స్త్రీలు కానివ్వండి, పిల్లలు కానివ్వండి, రకరకాల ఇబ్బందులు పడుతున్నారు. ఆ వార్తలు మనకు తెలియట్లేదు. కానీ ఒక్కసారి ఆలోచిద్దాం, వీళ్ళ కోసం మనం ప్రార్థన చేస్తున్నామా? యేసుక్రీస్తు కూడా ప్రార్థనతోనే ఆయన పరిచర్య మొదలుపెట్టారు. ఏ పని చేసినా ఆయన ప్రార్థన చేసేవారు. రాత్రంతా ప్రార్థన చేసి పగలంతా వాక్యాన్ని ప్రకటించేవారు. ఆఖరికి ఆయన శిలువ మీద ఉన్నప్పుడు సహితం ఆయన మాట్లాడిన మాటలు ప్రార్థనతోనే మొదలుపెట్టారు. ఆ మాటలు ఆణిముత్యాల లాంటి మాటలు, ఆ మాటలు బ్రతుకుని మార్చే మాటలు. యేసుక్రీస్తు శిలువ వేయబడక మునుపు సుమారు 6000 మందిని శిలువ మరణానికి గురయ్యారు. యేసుక్రీస్తు ప్రభువుని శిలువ వేసిన తర్వాత యేసుక్రీస్తు శిష్యుడైన పేతురుని శిలువ వేశారు. ఆ తర్వాత 1517వ సంవత్సరంలో నాగసాకి అనే దేశంలో 25 మంది క్రైస్తవుల్ని సిలువేసి చంపేశారు. ఆ తర్వాత 1610వ సంవత్సరంలో జపాన్లో 150 మందిని సిలువేసి చంపేశారు. యేసుక్రీస్తుకు ముందు ఎంతమంది సిలువ వేయబడినా, యేసుక్రీస్తు తర్వాత ఎంతమందిని సిలువేసినా, కానీ యేసుక్రీస్తు పలికిన మాటలు ఆణిముత్యాలు, మంచి మాటలు, మనకు ధైర్యాన్నిచ్చే మాటలు ఆయన మాట్లాడారు. ఒక్కసారి సిలువ వేయబడిన వారి పరిస్థితిని మనం గమనిద్దాం. వారి శరీరంలో రక్తం ఉండదు, వారి శరీరంలో నీరు ఉండదు, వారు మానసికంగా కృంగిపోతారు, వారి మెదడులో రక్త ప్రసరణ లేక వారు పిచ్చెక్కినట్టుగా వారు మాట్లాడతారు. వారికి ఉన్న బాధను బట్టి వారి చుట్టుపక్కల ఉన్న వారిని రకరకాల బూతులు మాట్లాడతారు, రకరకాల తిట్లు తిడతారు, పిచ్చెక్కినట్టుగా మాట్లాడతారు. కానీ యేసయ్య మాత్రం ఆ శిలువ మీద ఉండి కూడా మంచి మాటలు మాట్లాడారు. ఆ మాటల్లో 7 మాటలు శిలువ మీద పలికిన మాటలని మనం చెప్తాం. ఆ 7 మాటల్లో 3 మాటలు ప్రార్థన గురించి, 4 మాటలు ఆ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరి గురించి మాట్లాడిన మాటలు. నా సహోదరుడా, ఒక్కసారి గమనిద్దాం. మొదటి మాట లూకాసు వార్త 23వ అధ్యాయం 34వ వచనంలో, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు. ఆయన మాట్లాడిన మొదటి మాట, తండ్రికి ప్రార్థన చేస్తా, తండ్రి వీరేం చేయించున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు. మొదటి మాటే క్షమాపణ గురించి దేవుడు మాట్లాడాడు. సిలువ మీద మాట్లాడిన మాట క్షమాపణ గురించి. సిలువ శ్రమల ద్వారా, సిలువ వేయబడటం ద్వారా, సిలువలో యేసుక్రీస్తు ప్రాణం పెట్టడం ద్వారా దేవుని ఉగ్రత తప్పింది, పాపానికి ప్రక్షాళన దొరికింది, సాతాను తల చితక త్రొక్కబడింది. ఆయన మాట్లాడిన మొదటి మాట క్షమాపణ గురించి. ఆయన బ్రతికున్నప్పుడు కూడా 3.5 సంవత్సరములు పరిచర్య చేస్తూ అనేక మంది పాపాలను క్షమించాడు. పక్షవాయువు కలిగిన వారితో మాట్లాడతారు, నీ పాపములు క్షమించబడి ఉన్నవి. పాపము చేసిన స్త్రీతో నీ పాపాలు క్షమించబడ్డాయి, ఇక ముందు నువ్వు పాపం చేయొద్దు. అలా చెప్పిన ఆయన తండ్రికి ప్రార్థన చేయవలసిన అవసరమే వచ్చింది. ఎందుకు ఆయన తండ్రిని వీరి పాపాలు క్షమించు అన్నారు? ఆయనే క్షమించవచ్చు కదా. ఒక్క మాట అండి, 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనంలో ఉంటుంది, మనమందరం దేవుని నీతి ఎగునట్లు పాపమెరుగని ఆయన పాపంగా మార్చబడ్డాడు. మన కోసం, మన రక్షణ కోసం, మనం దేవుని నీతిగా మార్చబడటం కోసం ఆయన పాపముగా మారి మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. తండ్రి, వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు కాబట్టి వీరిని క్షమించు. యేసు ప్రభు ఏం బోధించాడో, యేసు ప్రభు ఏం చెప్పాడో అంత శిలువ శ్రమలో సహితం ఆయన అదే పని చేశాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి, మీ శత్రువుల్ని ప్రేమించండి అని చెప్పిన ఆయన అనేకులు ఆయన దూషిస్తూ ఉంటే శిలువ మీద పని చేసి చూపించాడు. నా సహోదరి సహోదరుడా, ఆయన ఏ పని చేసినా, ఆయన పుట్టుకే కానీ, ఆయన శిలువ మరణమే కానీ, ఆయన పునరుద్ధానుడు అవ్వడమే కానీ అన్ని ప్రవచన నెరవేర్పులు. నా సహోదరుడా, యేసు క్రీస్తు మొదటి మాట గురించి కూడా యెషయా గ్రంథం 53వ అధ్యాయం 12వ వచనంలో ఉంటుంది. ఆయన బాధించు వారి కొరకు విజ్ఞాపన చేసెను, అక్కడున్న వారందరి కొరకు నువ్వు దేవుని కుమారుడు అయితే దిగిరా అని రకరకాల మాటలు మాట్లాడుతూ ఉంటే వారందరి కొరకు ఆయన క్షమాపణ అడిగి ప్రార్థన చేశారు. అక్కడున్న వాళ్ళకి ఎవరికి యేసు ప్రభువుని సిలువేస్తున్నాం అన్న సంగతి తెలియదా అండి? వాళ్ళకి ఎరుగకుండానే వాళ్ళు సిలువేశారా? మరి యేసు ప్రభు ఎందుకు ఆ మాట చెప్పాల్సి వచ్చింది? తండ్రి, వీరేమి చేయించున్నారు, వీరు ఎరుగరు అని అపోస్తల కార్యాలు 3వ అధ్యాయం 17వ వచనంలో పేతురు గారు ఒక మాట అంటారు, మీ అధికారులు జీవాధిపతిని తెలియకయే చంపేశారు అని. వాళ్ళు తెలియక చంపేశారు, కానీ మనం ఎరిగి ఎరిగి అనేక పాపాలు మనం చేస్తున్నాం. నువ్వు ఏ పాపం చేసినా నువ్వు సిలువ వైపు చూసినట్లయితే నీకు క్షమాపణ దొరుకుతుంది. నా సహోదరుడా, సిలువ మార్గంలో క్షమాపణ ఉంది, సిలువ మాటలో క్షమాపణ ఉంది, ఆయన ప్రేమలో క్షమాపణ ఉంది. ఆ క్షమాపణ ఒక్కసారి మనందరం అనుభవిద్దాం. అక్కడ మాట్లాడిన మాట అది వారెవ్వరికీ అర్థం కాకపోవచ్చు, కానీ అపోస్తల కార్యాల్లో స్టెఫెన్ అనే ఒక ఆయన ఉన్నారు. ఆయనను రాళ్లతో చంపేస్తూ ఉంటే అదే మాట స్టెఫెన్ మాట్లాడలేరు. తండ్రి, వీరేం చేయించున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించు. మనం యేసు క్రీస్తు రక్తము చేత కడుగబడిన వారంగా, మారు మనసు పొందిన వారంగా మనం ఆ పని చేస్తున్నామా? యేసు క్రీస్తు సిలువేసినప్పుడు మార్కు అనే శిష్యుడు అక్కడ ఉన్నాడు. ఆయన అలెగ్జాంద్రు ప్రాంతంలో సువార్త ప్రకటిస్తూ ఉంటే అలెగ్జాంద్రు రాజు కూడా ఆయనను సిలువేస్తే ఆయన చెప్పిన మాట ఒకటి, తండ్రి, వీరేం చేస్తున్నారు, వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించు. ఆ మాటకు అనేకులు అలెగ్జాంద్రియాలో యేసు క్రీస్తు బిడ్డలుగా మారిపోయారు. యేసు క్రీస్తు మాటలో ప్రభావం ఉంది, యేసు క్రీస్తు మొదటి మాటలో క్షమాపణ ఉంది. నువ్వు ఆ మాటను గమనించి, నువ్వు ఒకవేళ ఎరిగి ఎరిగి ఏమైనా పాపం చేస్తే నువ్వు యేసు క్రీస్తు సిలువ దగ్గరికి వచ్చి మోకరించి, ప్రభా, నేను పాపిని నాయన, నన్ను క్షమించు అంటే ఆయన కృప చేత, ఆయన ప్రేమ చేత నిన్ను రక్షించే దేవుడు సిద్ధంగా ఉన్నాడు. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్.